ఈ పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన శ్రీ నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళి అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన పార్టీ జాతీయ కార్యదర్శి అయిన శ్రీ నారా లోకేష్ గారికి మన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షులైన అచ్చెన్నాయుడు గారికి మరియు వేదికను అలంకరించిన అతిరథ మహారాజులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ విచ్చేసిన నా పసుపు కుటుంబ సైనికులందరికీ పసుపు వందనాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని పార్టీలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే ఇంత గొప్ప వేదిక మీద మా సమస్యల గురించి మాట్లాడే అవకాశాన్ని కల్పించిన పెద్ద ఆయనకి మేము రుణపడి ఉంటాం అంటున్నామండి. అయితే ఆల్రెడీ ఆనందబాబు గారు కానీ ఎంఎస్ రాజు గారు కానీ జరిగిన అన్యాయాలు అన్ని చెప్పారు. మేము చెప్పేది ఒకటే అండి, ఇప్పుడు ఈ రోజున ఈ రాజమండ్రిలో పాప పిల్లోడు బొక్కబొట్టి ఏడుస్తున్నాడు, ఆ పిల్లోడిని ఎవరైనా గ్రైపోర్డర్ ఇచ్చి కొంచెం ఓదార్చండి, మా మార్గాన్ని భరతనే. ఇక్కడికి వచ్చి పసుపు మయం చూశాడట, కళ్ళంతా పసుపు పచ్చగా మారిపోయి బొక్కబొట్టి ఏడుస్తున్నాడు మూడు రోజుల నుంచి. ఎవరన్నా వుడ్ బోర్డ్ గ్రైపోర్డర్ ఒకటి పట్టుకుని వెళ్ళా ఆ పిల్లోడికి తాగించండి, ఎందుకంటే ఈ రోజున ఈ రాజమండ్రి కాదండి ఆంధ్ర రాష్ట్రం మొత్తం పసుపుమయం అయిపోయింది. విషయానికి వస్తే ఇక దళితుల సమస్యల గురించి పెద్దలు ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తానండి. ఒక అడవిలో ఒక ఆయన దారి తప్పి పడి ఉన్నాడు. ఆయన దేవుడికి ప్రార్థిస్తే దేవుడు చూసేటట్టు పైనుంచి, అరే మా వాడు దారి తప్పుడు అని చెప్పి దేవుడు వస్తూ ఉంటే ఆ పక్కనే ఒక రక్త పిశాచి ఉందండి దేవుడి పక్కనే. సరే నువ్వు వెళ్ళు నేను కూడా వస్తాను నీతో పాటు అన్నదట. సరే అని దేవుడు వచ్చాడు, దాంతోపాటు రక్త పిశాచి కూడా వచ్చింది. ఆ దేవుడు పాపం ఈ దారి తప్పి పడిపోయిన వాడికి సమస్యలు పడిపోయి ఉంటాయని భుజాల మీద ఎక్కించుకుని, ఒరే నాన్న నీకు కొంచెం దూరంలో అక్కడ మంచి సెలయేర్లు ఉన్నాయి, మంచి ఫుడ్ ఉంది, నేను అక్కడ దింపేస్తానని పాపం దేవుడు కష్టపడి ఎండల్లో ఆయన చెమటోర్చుకుంటూ మోసుకెళ్తున్నాడట. ఈ పక్కన ఉన్న రక్త పిశాచి అంటుందట ఆ భుజాల మీద ఉన్నవాడితో, ఒరే నీకు ఇంకా బుద్ధి రాలేదా, నిన్ను మోసుకెళ్తున్నాడు అనుకుంటున్నావా, ఎండకి నిన్ను అడ్డు పెట్టుకున్నాడు రా, అతనికి ఎండ తగలకుండా నువ్వు నా భుజాల మీదకి రా, లేకపోతే నువ్వు నా నేను చెప్పినట్టు విను, నిన్ను నీకు ఎంతో అద్భుతమైన డీబీటీ అనే ఒక మంచి పథకం ఇస్తాను అన్నదట. ఏది ఎవరో రక్త పిశాచి, జాగ్రత్తగా ఆలోచించండి. సరే అని చెప్పి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ పైన ఉన్నవాడు పాపం కష్టపడి మోస్తున్న దేవుని కూడా వదిలి నాకు ఎవడో ఏదో పథకం ఇస్తాను అంటాడు, అతను మంచోడు అంటాడని చెప్పి దిగేసాడట. ఈ రక్త పిశాచి ఏమన్నదండి, ఈసారి నేను నిన్ను భుజాల మీద ఎక్కించుకోను, నువ్వే నన్ను భుజాల మీదకి ఎక్కించుకో అందట. సరే భుజాల మీదకి ఎక్కించుకుంటే ఏమన్నా ఇస్తాడేమో నాకు అని చెప్పి భుజాల మీద ఎక్కించుకున్నాడట. ఎక్కించుకున్న తర్వాత ఈ తలకి ఇక్కడ చిన్న కన్నం పెట్టాడట, ఈ నెత్తి మీద ఉన్నాడు కదా ఇటు చూసుకోవట్లేదు, కన్నం పెట్టి అక్కడి నుంచి రక్తం తాగటం మొదలుపెట్టింది పిశాచి. రక్తం తాగుతూ ఉంటే అటు తాగ్గా మిగిలిన రక్తం ఇలా కారుతుందట పాపం వీడి మీదకి కారుతుంటే, ఓహో మా వాడు పైకెక్కి నాకు జ్యూస్ ఎత్తునట్టున్నాడు, చాలా గొప్పడు మా వాడు, ఈ జ్యూసునంతా తాగేస్తే సరే ఇందాక అతను దేవుడు అని అడిగిన అతను నమ్మకర్లేదని ఈ రక్తం ఈడే చుక్క చుక్క తాగుతుండేట. కొంచెం దూరం వెళ్తులోకి రై పైన ఉన్న రక్త పిశాచి మొత్తం రక్తం అంతా పీల్చేసింది, కింద పడి అక్కడే చచ్చిపోయాడు. ఈ రోజున 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే ఆ రక్త పిశాచిని నమ్మటమే. ఈ రాష్ట్రాన్ని భుజాలకు ఎత్తుకుని, ఈ రాష్ట్ర బరువు బాధ్యతల భుజానికి ఎత్తుకుని, ఈ రాష్ట్రానికి పిల్లలకు ఉద్యోగాలు కావాలని ఐటీ సెక్టార్ తెచ్చి, ఈ రాష్ట్రానికి అమరావతి అనే ఒక పెద్ద రాజధాని ఉండాలని రాష్ట్రం కోసం తాపత్రయపడే దేవుళ్ళలాంటి మనిషిని మనం నమ్మకుండా రక్త పిశాచిని ఎక్కించుకుంటే అది ఇచ్చేది ఏంటి అనుకుంటారు, ఇది రక్తం డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. మన రక్తాన్ని మనకే తాగిస్తున్న రక్త పిశాచి పరిపాలన ఈ రోజున మన రాష్ట్రం ఉంది. ఆ వాస్తవం కనుక్కుంటే ఇది ఒక దళితుల సమస్య మాత్రమే కాదండి, దళితుల సమస్యల గురించి మేము చెప్పాలంటే సార్ మాకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 400,000 మందికి కార్పొరేషన్ లోన్లు ఇచ్చి నిలబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ముగ్గురే ముగ్గురికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారు. చంద్రబాబు గారు గొప్ప, జగన్మోహన్ రెడ్డి గొప్ప మీరు చెప్పండి ఎవరు గొప్ప? చంద్రబాబు నాయుడు గారి హయాంలో దళితులకి దాదాపుగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని 62,000 మంది పిల్లలకి కార్పొరేట్ స్కూల్లో చదువు చెప్పారు. ఆ కార్పొరేట్ స్కూల్లో ఉన్న పిల్లలందరినీ ఆ పథకం రద్దు చేసి తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో వారేసిన జగన్మోహన్ రెడ్డి మాకు గొప్ప, లేకపోతే కార్పొరేట్ స్కూల్లో మేము చదువుకోలేమండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో రోజుకు 30 రూపాయలు ఇస్తున్నాడు, ఆ 30 రూపాయలు మా ఇంటి పక్కన ఉండి అడిగిన ఇస్తాడు మాకు,
కానీ మా పిల్లల్ని విదేశాలు పంపించి చదివించడం మా ఇంటి పక్కోడు, అది చంద్రబాబు నాయుడు గారే చదివించారు. ఈ రాష్ట్రంలో దాదాపు సంవత్సరంలోనే 1000 మందిని విదేశాలకు పంపించి మీరు మరో అంబేద్కర్లా తయారయ్యి రాష్ట్రానికి మీ సొసైటీకి మీరు బాగు చేసుకోండి అని చెప్పి సంవత్సరంలో 1000 మందిని చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే 5 సంవత్సరాలు కలిపి 200 మందిని మా మేనమామ పంపించాడు. మేనమామ అంటే మంచుకోరే మేనమామ అనుకున్నాం, కానీ ఇది కంస మేనమామ అనుకోలేదండి. కంసుడను మేనమామ ఉన్నాడు, అలాగే మహాభారతంలో కూడా కౌరవుల దగ్గర శకుని అని ఒక మేనమామ ఉన్నాడు. ఈ రోజున దళితుల పాలిట ఒక శకునిలా తయారయ్యాడు మా మేనమామ. ఆ శకుని వల్ల కౌరవ వంశంతో నాశనం అయిపోయింది. ఈ శకుని వల్ల దళితులందరూ కూడా ఈ రోజున రోడ్డు మీద పడిపోయారండి, రోడ్డు మీద ఈడ్చిడ్చి కొడుతున్నారండి. ఇప్పుడు వచ్చిందండి సుబ్రహ్మణ్యం గారు అమ్మగారు నాన్నగారు కొడుకుని పని ఉందని తీసుకెళ్లి శవాన్ని చేసి ఇంటి దగ్గర శవాన్ని పడిసేస్తే ఒక తల్లిగా తండ్రిగా మన పరిస్థితి ఎలాగుందో ఆలోచించుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న బుద్ధున్న ఏ దళితుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోటేయుడు? ఒక డాక్టర్ని పిచ్చోడి చేసి రోడ్ల మీద ఈడ్చేవాడు నిజంగా వీడే మన మేనమామ అనుకుంటే ఈ రాష్ట్రంలో బుద్ధున్న ఏ ఒక్కడు? ఇప్పటికే వైసీపీలో ఉన్న కొద్ది మంది నాయకుల కోసం పిలిపిస్తున్నాను నేను. మీకు నిజంగా సిక్కుంటే, మీకు పౌరుషం ఉంటే మీరు కూడా కదులొచ్చి పసుపు దండులో చేరి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసి జాతిని కాపాడుకున్నారు రెండ్రా. మీకు దమ్ముంటే మీరు చేయాల్సిన పని అది. అంటే 50,000 బ్యాక్లాగ్ పోస్టులు ఇప్పటికీ కూడా ఆయన ఫుల్ఫిల్ చేయలేదండి. చంద్రబాబు నాయుడు గారు ఇళ్ల స్థలాల్లో కూడా 50% రిజర్వేషన్ దళితులకు ఇచ్చారండి. నిజంగా దుర్మార్గులు మేము. టుబే ఫ్రాంక్ ఇక్కడ చెప్తులేకుండా లక్షలాది మంది సాక్షిగా చంద్రబాబు నాయుడు గారికి నేను తల వంచి నేను క్షమాపణ తెలియజేస్తున్నాను. 2019లో మేము చేసిన పాపానికి ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఓటు, ఇంకా దాని తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మోసంలో పడిన మేము అతి కొద్ది కాలంలోనే తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారితో నడుస్తూ ఈ రోజున దళితుల్లో 80% కన్నా పైన ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వెనకాతలు నిలబడరని చెప్పడానికి గర్వపడుతున్నాను ఒక దళితుడిగా. అలాంటి మేలు చేసిన గొప్ప వ్యక్తులు మేము కాదనుకున్నాం, అందుకే ఈ రోజున రోడ్లంటే ఏడ్చబడుతున్నాం, శిరోముండనాలకు గురవుతున్నాం, శవాలుగా మారుతున్నాం, మానభంగాలకు గురవుతున్నాం. ఈ రోజున ఈ రాష్ట్రంలో దళితులు ఇన్ని దారులకి ఇన్ని అన్యాయాలకు గురవుతున్నటువంటి కారణం 2019లో మేము ఒక రక్త పిచాచికి ఓటేసి ఆ రక్త పిచాచిని తీసుకెళ్లి సీఎం సీట్లో కూర్చోబెట్టడమే. కాబట్టి ఇప్పుడు మేము అందరూ అర్థం చేసుకున్నాం సార్, చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుకున్నది ఒకటే సార్, మీరు దళితులకు సంబంధించి దళితులకి అంటరానితనాన్ని నిర్మూలించడానికి పొన్నయ్య కమిషన్ ఇచ్చారు సార్, మీరు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన ప్రభుత్వం 2024లో రావటం పక్క రాసి పెట్టుకోండి. మొత్తం రాష్ట్రం అంతా సునామీ అయిపోతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ నాయకులు ఎవరైతే ఇప్పటి వరకు దళితుల మీద దారులు దాడులాలు అన్యాయాలు చేశాడో వాళ్ళందరి మీద కూడా ఒక కమిషన్ వేసి వాళ్ళందరినీ కూడా చట్టపరంగా వేటాడాలని ఈ వేదిక సాక్షిగా నేను సార్ను కోరుకుంటూ ముగిస్తున్నాను సార్.